బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు గత 20 రోజుల నుండి సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగాయపల్లి గోపి, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, జిల్లా ఓబీసీ మోర్చ అధ్యకులు రమేష్ గౌడ్, బీజేపీ కౌన్సిలర్ బాలరెడ్డి, నర్సాపూర్ పట్టణ అధ్యకుడు ఆంజనేయులు గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అరవింద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 71 జన్మదిన సందర్భంగా మరి జాతీయ పార్టీ మాకు 20 రోజుల సేవా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ యొక్క 20 రోజుల కార్యక్రమంలో లాస్ట్ ఆఖరి రోజైన ఈ రోజు మరి నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ మరియు ఈరోజు వృద్ధులకు కూడా అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేసిన సేవలు, అతను ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రజల వెంబడి ఉండి ప్రజలకు సేవ చేయాలనేది ఆయన ఒక గొప్ప ఉద్దేశము. మరి వారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు. మరి వారు నరేంద్ర మోడీ గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి వారు ఇంకా కూడా దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నారు.